ఒంట్లో. ఈ జన్మకి ఎంత పశు పశువు నాసుగట్టుగా అనిపిస్తుంది అన్నయ్యా. ఇదేదైనా జబ్బు అయితే నిన్నెంతగా బాధపెట్టి ఆ జబ్బు ఆ అమ్మాయి పేరుతో నన్నెందుకు ఇంతగా నమ్మలేస్తుందో. నా కర్మనయ్యా, నా కర్మ, నా కర్మ. కృష్ణ, నువ్వేం చేసినా ఒప్పుకుంటానరా. ఆ ఒక్క ప్రేమించడం తప్ప. ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం. పడుకోరానా, నిద్రపో. ఏంటిరా మా ఇంట్లో నుంచి వరదలు వస్తున్నాయి, ఏం చెప్పమంటారు అండయ్య? దేవరంలో బిట్ట బిందు మాధవి ఆపకుండా 6,000 బిందెల నీళ్ళతో స్నానం చేసి రికార్డు స్థాపించారట. అమ్మగారు 7,000 బిందెల నీళ్ళతో స్నానం చేసి బిందె మాధవి పిరి తెచ్చుకొని కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నారు. బిందె మాధవ నా బంధు మాధవ సంతోషందిరా. అయినా దానికి నీళ్ళు ఎక్కడ కదా? ఇప్పటికి 3 ట్యాంకర్లతో నీళ్లు తెప్పించారండయ్య. అచ్చగా అయితే నేను దాచుకున్న డబ్బంతా నీళ్ళలో కలిపేసింది అనమాట. అర్జెంట్ గా మళ్ళా సంపాదించుకోవాలి. రే నోట్ 11. ఎస్ సార్. నువ్వు ఆ ఏర్పాట్లు చూడు. మకల్లి 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 మకల్లి. అబ్బో ఏటో అనుకున్నాను, గురువు గారికి గొప్ప కండబలం ఉంది. బాబు 5. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన కొట్టేవాడు రోల్ ఇండియా మొత్తం మీద లేడయ్యా. ఏ ఇంకోసారి అద్దామా పందెం? అలాగేనండి. నొక్కలి అది ఓడిపోయాను సార్. ఇందా 5. ఇంకోసారి వేసుకుందాం పందెం. అలాగే సార్. ఇందా 5. ఎరా పరాస్కల్ గా ఉందా? చెయ్యి లూజ్ లూజ్ గా వదిలేసి డబ్బులు ఇచ్చేస్తున్నావు. బలంగా పట్ట. నిజంగా ఓ పట్టు పట్టమంటారా? పట్ట. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలా. కమాన్. అరే నోట అమ్మా ఎలా చెయ్యిరు చేసినాడు. నా చెయ్యి తొక్కేసినావు. ఇట్లాంటి రౌడీ దాన్ని సహించకూడదు. అన్ని లాకబులతో చెయ్యి. అదే సార్, తమరు బలంగా పట్టమంటే పట్టాలి సార్. బలం అంటే ఇది మొద్దు తచ్చినాడా? ఎవరు ఆడుకోండి అంతులు. లాభం లేదు. నా చెయ్యి తక్కుండా ముందాన్ని లాకబులతో చెయ్యి. ఎస్ సార్. పదా పదా. మన ఆశయాలకి సిద్ధాంతాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావని, ఓ ఆడపిల్లతో స్నేహం చేస్తున్నావని తెలిసింది. అవునా? అవును సార్. క్రమశిక్షణ రాహిత్యానికి శిక్ష ఏమిటో తెలుసా? నిన్ను వెంటనే. ఇదిగోండి సార్, ఏదో రోజు దీని అవసరం వస్తుందని ఎప్పుడో రాసుంచాను నా రాజీనామా. ఇప్పుడు నేను మీ దగ్గర పనివాణ్ణి కాను కాబట్టి మీ శ్రేయోభిలాష్గా 2 మాటలు చెప్తాను సార్. యూ డెవలపింగ్ ఎ సార్ట్ ఆఫ్ సినికల్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా వేరే ఉద్యోగం దొరక మీ దగ్గర చేరేనే తప్ప ఐ డోంట్ లైక్ దిస్ హెల్ఫ్ అ లైఫ్. నాకు నన్ను ప్రేమించే భార్య కావాలి, నన్ను అభిమానించే బిడ్డలు కావాలి. ఐ వాంట్ అ స్మాల్ క్యూట్ వరల్డ్ ఆఫ్ మై ఓన్. అవి లేనప్పుడు ఎందుసారి ఈ లక్షలు కోట్లు ఈ నోట్లు మన కాల్చడానికి గంధపు చెక్కలు ఇస్తాయి. కానీ మన కోసం కనీసం 2 కనీటి బుట్లైనా రాల్చవు సార్. ఆంజనేయ స్వామికి కనబడ్డం, సలహాలు ఇవ్వటం అంతా మీ భ్రమ సార్. హెల్యూసినేషన్. తన ఇంట్లో తన కోసం ఎదురు చూసే ఓ ఆడది ఉందన్న తృప్తే మగాడిని ఆరోగ్యంగా బ్రతికిస్తుంది సార్. అది తెలుసుకోండి. గుడ్ బై సార్. సార్, నేను మీ దగ్గర పనివాణ్ణి కాకపోయినా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఐ మెట్ యువర్ సర్వీస్ సార్. వస్తాను. చాలా ఇబ్బందుల్లో పడ్డావు రామయ్య. ఏం చేయాలో నాకేం తోచట్లేదు అన్నయ్య. సంస్కృతంలో ఏదో అనేసి మాయమైపోక తెలుగులో సలహా చెప్పు. ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు రామయ్య. నేను చేసుకున్న తప్ప? కాకపోతే ఏమిటయ్యా, స్త్రీద్వేషి సమాజం ఏమిటయ్యా నీ మొహంలాగా? వృద్ధిలో ఏ మగవాడైనా ఆడదాన్ని తోడు లేకుండా బ్రతకగలడా? స్త్రీ అను. స్త్రీ. ఆడది అను. ఆడది. చూసావా, ఆడది స్త్రీ అనడానికి ఒక పెదవికి మరో పెదవి తోడు అవసరం లేదు. స్త్రీ ఆడది నిజమేనయ్యా, పెదవి కలుసుకోవడం లేదు. పురుషుడు అను. పురుషుడు. మగవాడు అను. మగవాడు. చూసావా, పురుషుడు మగవాడు అనడానికి
ఒక పెదవికి మరో పెదవ తోడవసరం. నిజమేనయ్యా, పేర్లోనే మగవాడికి ఓ తోడవసరం అనిపించేలా సృష్టించింది మా అమ్మ సరస్వతమ్మ. నాలాంటి స్టేట్ ర్యాంక్ దేవుళ్ళు సరే, క్యాబినెట్ ర్యాంక్ దేవుళ్ళు కూడా సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు, రాధాకృష్ణులు అని తమ పేర్ల ముందు భార్యల పేర్లు తగిలించుకుని స్త్రీజాతిని గౌరవించారు. అలాంటి స్త్రీ మీద నువ్వు ధ్వజమేత్రమేమిటి చెప్పు? అది ముమ్మాటికి నీ తప్పే, కేవలం నీ ప్రియులలా ఆడదు కదయ్యా, నీ అమ్మ కూడా ఆడదే, అది తెలుసుకో. మరి ఇలాంటి మాటలు ఇంత ముందు చెప్పలేదే, వచ్చినప్పుడల్లా ఏవేవో పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చేవాడివి. ఏదో గౌరవంగా పిలిచి ఉచితంగా కాఫీలు కూల్ డ్రింక్లు ఇస్తున్నావు కదా అని నాకు తోచిందోతో చెప్పేవాడిని. వద్దంటే ఇక రానులే, వేరే ఇల్లు చూసుకుంటాను, నీ దోవ నువ్వు చూసుకో, వస్తా. ఎంతసేపు మహాప్రభు ఈ మట్టి పట్టి? ఇంకొక గంట ఉంటే ఒంటికి మంచిదయ్యా, ఈ చెమ్మంతా ఎగిరిపోవాలా? ఈ చెమ్మ ఎగిరే లోపు మన కళ్ళు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభు. ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూవాళ్ళు చూస్తే వాళ్ళ కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్ళిపోతారు. జనం ఎవరైనా చూస్తే ఇతర గ్రహాల నుంచి ఎవరో వచ్చారని రాళ్ళు తుక్కొడతారు. ఇంకా ఎంచక్కా కడిగేసుకుందావా మహాప్రభు? తిట్టి తీస్తా, ఇట్లాగే కాసేపు వింటాను. ఇది కథ, పోనీ స్టోరీ అనుకోండి మహాప్రభు. తిట్టి తీస్తా, ఈ కథ సినిమాగా తీస్తే నేను అడుక్కు తినాలా. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముస్తయ్యాల్సి వస్తే. అరే ఇన్నాళ్ళు చూస్తున్నాను సినిమాకి పనికొచ్చే ఒక్క కథ కూడా చెప్పలేనోడివి, నువ్వేం కవ్వయ్యా అసలు? నేను గొప్ప కసి అవుతాను, ఇనుకో. మధ్య తరగతి ఎదవనాయాలా? మహాప్రభు తమరు నన్ను తిట్టారా? లేదు, సినిమా పేరు చెప్పా. ఆ పేరు తిట్టులో ఉంది మహాప్రభు. పేరులో తిట్టుంటేనే సినిమా ఇట్ అవుద్దయ్యా. తెరనగవంగానే హీరో ఓ కాఫీ హోటల్ కెళ్తాడు. సర్వర్ రాగానే హీరో ఏమున్నాయని అడిగాడు. అప్పుడు సర్వరు ఇడ్లీ రవ్వ ఇడ్లీ గారే మసాలా గారే ఉప్మా కిచిడి పెసరట్టు మినపట్టు రవ్వట్టు మసాలా అట్టు బాతు టమేటా బాతు బోండా బజ్జీ మైసూరు బజ్జీ మిరపకాయ బజ్జీ అరటికాయ బజ్జీ తమలపాకు బజ్జీ లడ్డు బందరు లడ్డు రవ్వ లడ్డు మిఠాయి పీచు మిఠాయి బందరు మిఠాయి బొంబాయి మిఠాయి కలకత్తా మిఠాయి జాంగ్రీ పాలకోవా హల్వా మైసూరు పాకు అమలాపురం కాజా భీమవరం బాజా పెద్దాపురం కూజా ఉన్నాయంటాడు. అప్పుడు హీరో అట్టుతే అన్నాడు. అప్పుడు సర్వరు ఏ అట్టు పెసరట్ట మినపట్ట రవ్వట్ట మసాలా అట్ట 70 mm అట్ట ఎమ్మెల్యే అట్ట నూనేసి కాల్చాలా నెయ్యేసి కాల్చాలా నీళ్ళోసి కాల్చాలా పెట్రోలు పోసి కాల్చాలా కిరసనాలు పోసి కాల్చాలా డీజిల్ వేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అని అడిగాడు. అప్పుడు హీరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు, కాపీ కూడా తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు ఏ కాపీ మామూలు కాపీయా స్పెషల్ కాపీయా బుర్రు కాపీయా నెసికేపా బ్లాక్ కాపీయా వైట్ కాపీయా హాట్ కాపీయా కోల్డ్ కాపీయా నురుగు కావాలా వద్దా కావాలంటే ఎన్ని చెంచాలు అని అడిగాడు. అప్పుడు హీరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీయా హిమగిరి కాపీయా సిమలా కాపీయా. ఆపండి మహాప్రభు, ఆపండి, తమలో ఇంత ఊహాశక్తి ఉందని ఊహించలేకపోయాను. ఈ కథ సినిమా తీసుకోండి, 10,000 రోజులు ఆడుతుంది, జనం వృద్ధులై పండి రాలిపోయేంత వరకు, కలియుగాంతం వచ్చి సర్వ ప్రాణి నాశనమైపోయేంత వరకు ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభు, ఆడుతూనే ఉంటుంది. నన్ను వదిలేయండి, అర్భకుండి, తమకు కథ వినిపించే శక్తి లేని వాణ్ణి, నన్ను వదిలేయండి మహాప్రభు.